న్యాయవాది ఎంత ఆవేదన ఉందంట దాని కూర్చోబెట్టడానికి నిజంగా ఆయన పక్కన హత్తుకునన్న మీరు మీరు గాయపడ్డ పాటలు మీరు అనకండి మేము అందరం ఉన్నాం భవిష్యత్తులో మీరు ఏ ఉద్దేశం అయితే మీరు పోరాడారు మేము అందరం అండగా ఉంటాం ముందు తీసుకెళ్తాం ఎవరి తోచిన దారిలో వాళ్ళు తీసుకుపోతాం అని చెప్పారు చెప్పాలనుకున్నాను వచ్చి కానీ ఈ రోజు నా గాయపడ్డ పాట అమలత్వానికి వెళ్ళిపోయింది అలంతత్వంలో కలిసిపోయింది ఎదరన్న అజ్ఞాతంలో నాకు ఆయన అనుభవాలు చెప్పాడు అజ్ఞాతంలో ఉన్నప్పుడు ప్రతి కొమ్మ మీద ఉన్న ప్రతి పక్షి ఏంటి అన్నిటి మీద ఎలా కదిలించింది ఆయన ఎలా భావోద్వేగాన్ని తీసుకొచ్చింది ఎలా అది పాట రూపంలో బయటకు వచ్చింది ఇవన్నీ చెప్తా ఉంటే కొన్ని గంటలు గంటలు మేము మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం సో నాకు రోజున నేను నా ఒక మెంటర్ని కోల్పోయిన భావన ఉంది నాకు నాకు ప్రేరణ కల్పించిన చాలా చిన్న వయసులో ప్రేరణ కల్పించిన శ్రీశ్రీ తర్వాత ఒక శ్రీశ్రీ ఒక ఒక 1960 70 60 40 నుంచి 60 దశకాలకి శ్రీశ్రీ అయితే 70 మధ్యలో నుంచి 70 నడుములో నుంచి ఈ రోజు దాకా గద్దరనే దీనికి కొన్ని తరాలు ప్రేరణ గద్దరని ఈ రోజే కాదు రేపు పొద్దున అనంతత్వంలో కలిసిపోయిన గద్దరన్న పాట మరింత బలోపేతం అవుద్ది మరింత మందికి ప్రేరణ ఇస్తే పీడిత ప్రజల పక్షాన అది అందరికీ ఒక ఖచ్చితమైన ప్రేరణ ఇచ్చి అది న్యాయం జరిగేలా చేస్తుంది చునుకులది గద్దరన్న ఆనంద బాష్పాలుగా నేను చూస్తున్నాను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అధికారికంగా ఆయన అంచనాలు చేయాలని కూడా అభిమానులు కోరుతున్నారు కేసీఆర్కి ఏం చెప్తారు మీరు ఇది తెలంగాణ పోరాటం సమయంలో మేము కొన్ని సందర్భాల్లో కలుసుకుంటాం జరిగింది అమ్మ చెప్పింది ఏంటంటే అన్న మాటకి ఎందుకు మేము ఏకీభవించాం ఆ రోజునంటే తెలంగాణ ప్రజలు నిజాం టైంలో రజాకార్ల సమయంలో నుంచి ఎప్పుడు పోరాటాల గడ్డది ప్రజలు నలిగిపోయారు ఇక్కడ ఇది ఈ ప్రత్యేక రాష్ట్రం అనేది నేను ఇట్లా మద్దతు తెలుపుతాను తమ్ముడు నాది అని చెప్పి నాకు చెప్పినప్పుడు అన్నగా కూడా చెప్పినా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల పక్షాన న్యాయం జరిగే నిర్ణయం ఉంటుంది అది ఖచ్చితంగా నేను మీకు ఉంటారు కాకపోతే నాకు ఈ విధంగా ఇట్లా ఉంది అంటే యుద్ధంలో జరిగేటప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పది నువ్వు దాన్ని అలా చూస్తావంటే నేను దాన్ని ఏకీభవించాను ఖచ్చితంగా అలాంటిది తెలంగాణ రాష్ట్ర విభజనకి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావడానికి గద్దరన్న చేసిన సేవలంతా ఇంత కాదు ఎందుకంటే ఆయన ప్రతి చోట పాతబస్తీ నాయకుల దగ్గర నుంచి నరుము భద్రాచలం శ్రీరాములు వారి శ్రీరామచంద్రమూర్తి గుడి దాకా పోయి అంటే ఎప్పుడు అన్న ఎప్పుడు మేము ప్రజాక్షేత్రంలో చూసాం కానీ గుడిలో కూడా మేము చూడలేదు ఫస్ట్ ఎందుకని అడిగితే ఇది అందరినీ కలుపుకోవాల్సిందే అందరినీ కలుపుకెళ్లాల్సిన విధానం ఇది అని చెప్పి మరి అందరిని కలుపుకెళ్ళి ఈ రోజున గద్దరన్న మనకి తెలంగాణ రాష్ట్ర అవతరణకి సరే మళ్ళీ రాష్ట్రంగా తిరిగి ఏర్పడటానికి గద్దరన్న ఎంతమందిని ప్రభావితం చేశారు ఎంతమందిని దీని రోడ్ల మీదకి వచ్చి రాగలిగారు దీని వెనక గద్ద మనకి దీనికి ఈ ఆయన పాత్ర చాలా కీలకమైన పాత్ర ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడినప్పుడు తెలంగాణ తాలూకు అన్యాయం గురించి మాట్లాడిన మహానుభావుడు అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఆయన అధికార లాంఛనాలు జరగాలి నేను కోరుకుంటున్నాను చివరిసారిగా మీతోనే మాట్లాడారు రాజకీయం ఒక పద్ధతి బయటకు వచ్చింది అంటే ఆయన అన్నది ఏంటంటే ఆయన ఆడియో మెసేజ్ కూడా పంపించారు అది నేను విడుదల చేయాలా లేదా నాకు నేను ఎందుకంటే అది గద్దరన్న నాకు ప్రత్యేకించి పంపిస్తుంది నా మనసుకు పెట్టుకున్నాను దాని హృదయానికి దగ్గరగానే ఆయన అన్నది ఏంటంటే రాజకీయం పద్మవ్యూహం ఇది దీంట్లో గెలుపులు ఉంటాయి దీంట్లో ఓటములు ఉంటాయి ఓట్లు ఉంటాయి అన్నిటినీ ఒక అడుగు ముందుకేయాలి తెగించి పోరాడాలి అలాగే ఆలోచనతో ఒక అడుగు వెనక్కియాలి కానీ ఏ ఆలోచన కోసం అయితే వచ్చావు దాన్ని ముందుగానే నువ్వు ఆ దిశలో పోతానే ఉండాలని చెప్పి అలాగే 60% ఈ దేశం యువతరానికి ఈ యువతరానికి మీరందరూ కలిసి ఏదైనా చెయ్యాలి దీని మీద వారికి భవిష్యత్తుకి మీరు నిర్మాణం చేయాలన్న ఆయన ఆకాంక్ష ఆయన ఆవేదన ఆయన ఆలోచన ఖచ్చితంగా చాలా ఇది నువ్వు ఖచ్చితంగా నువ్వు కూడా దీంట్లో భాగస్వామ్యం కీలకమైన భాగస్వామ్యం తీసుకోవాలి యువతరానికి అనేది ఆయన చెప్పిన మాటలు చాలా చాలా కదిలించేసింది నేను ఒకటే అనుకున్నాను అది నాకు చాలా ప్రత్యేకించి వ్యక్తిగతంగా నాకు పంపించిన లెటర్ అని చెప్పి నేను అది ఎవరికి బయటకు కూడా చెప్పలేదు తర్వాత గద్దరన్నే బయటికి చెప్పారని చెప్పి నా తర్వాత తెలిసింది ఈరోజు నేను కోరుకుంటుంది కూడా గద్దరన్న తెలుగు పాట ఉన్నంత కాలం తెలుగు భాష ఉన్నంత కాలం గద్దరన్న అమరుడయ్యే ఉండాలి గద్దరన్న అమరుడిగా ఉండాలి గద్దరన్న ఇవాళ తెలుగు నాట ప్రజానీకానికి చాలా తీవ్ర బాధ కలిగిస్తున్నటువంటిది
గద్దర్ మరణం సహజ మరణమని అందరూ అనుకుంటున్నట్టుగా కాదు. చంద్రబాబు నాయుడు కాల్పులు చేసినటువంటి ఆ యొక్క కాల్పుల యొక్క ఆ పరంపరలో ఈనాటి వరకు కూడా ఆయనకి వెంటాడుతూ ఉంది. కనుక ఆయన ఆపరేషన్ చేయడానికి గుండెల్లో ఉన్నటువంటి తూటాన్ని తీయడానికి డాక్టర్లు ప్రయత్నం చేసిన సందర్భంలో గద్దర్ గారు మరణించడం జరిగింది. అంటే ఆనాడు కాల్పులు చేసిన రాజ్యము ఆ రాజ్య హింసలో భాగంగానే వారి యొక్క మరణం ఉందనేది కూడా నేను విశ్వసిస్తున్నా. నా పేరు యశ్పాల్, కవి, రచయిత, గాయకుడిని. గద్దర్తో 30 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయన మీద కాల్పులు చేసినప్పుడు కూడా నేను పాట రాసి పాడాను. అప్పుడు అరెస్టు కూడా అయ్యాను. అప్పుడు పోలీసులు కూడా తీవ్రమైన నిర్బంధంలో ఆయన ఇంటికి పోవడానికి కూడా పోనీయకుండా హాస్పిటల్లో కూడా చుట్టూ నిమ్స్ మొత్తం కూడా అక్కడ ఉంచడం జరిగింది. కనుక గద్దర్ యొక్క ఆయన మరణాన్ని ఇవాళ మనం ఏమాత్రం కూడా ఈ సమాజం అయితే ఆయన ఒక ఐడెంటిఫై కదా, పాటకు గుర్తుగా, ఒక డప్పుకు గుర్తుగా, ఒక గజ్జలకు గుర్తుగా. ఇవాళ ఒక్క గద్దరే కాదు, గద్దర్ పాట అంటే ప్రతి ఊళ్ళో ప్రతి పాట ఇవాళ గద్దర్ని స్మర్శిస్తుంది. ఒక గజ్జ కొడితే, లేకుంటే ఒక డప్పు కొడితే, ఒక గొంగడేస్తే గద్దర్లా కనబడతారు. అంటే ఒక్క గద్దరు వందలు వేల లక్షల మందిని సృష్టించాడు ఈ నేల మీద. ఆయన ఈ తెలుగు నేలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి ఆయన ఒక పాట ఒక ఊతం ఇచ్చింది, ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ఒక సందేశాన్ని ఇచ్చింది, ఒక స్ఫూర్తిని ఇచ్చింది, ఒక దారి చూపెట్టింది, మార్గదర్శకంగా నిలబడ్డది. ఆయన పాటతోని కొన్ని వందల ఉద్యమాలు జరిగాయి గ్రామాలలో. దోపిడీలకు వ్యతిరేకంగా, దొరలకు వ్యతిరేకంగా, గ్రామాల్లో ఉన్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా ఆయన పాటను ఇని ఇన్స్పిరేషన్ అయ్యి దుడ్డు గర్ర పట్టుకొని దోపిడీ మీద నిలబడ్డటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. లక్షలాది జనాన్ని ఏకతాటిలో నిలబెట్టినటువంటి గొంతు అతంది. అట్లా మనం చూసుకుంటే గద్దరు కోట్లాది ప్రజానీకానికి ఆయన పాట ఒక రకంగా ఒక చుక్కానిలా నిలబడ్డది. అటువంటి గద్దరు ఇవాళ లేని లోటు ఈ తెలంగాణలో కానీ ఈ తెలుగు సమాజంలో కానీ దాన్ని స్ఫూర్తి చేయడానికి ఎవరి తరం కాదు. అయితే గద్దరు ఒక వర్గానికి సంబంధించినటువంటి కాదు. గద్దరు అంటే ఇవాళ చాలామంది అనుకుంటున్నట్టు ఎర్రజెండ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కాదు. గద్దరు పీడిత వర్గం ఎక్కడ ఉంటే, ఒక రిక్షా దొక్కే కార్మికుడి దగ్గర, లేకుంటే ఒక బిల్డింగ్లు కట్టే ఇటుకలు మోసే ఒక అమాలి దగ్గర, బస్తాలు మోసే అమాలి దగ్గర, ఒక సింగరేణి దగ్గర, ఎక్కడ శ్రమట సుక్కలు రాలుతున్నాయో అక్కడ పోయి తన పాట వినిపించాడు, అక్కడ పోయి తన యొక్క పాట సందేశాన్ని వినిపించాడు. కాబట్టి ఒక నక్సలైడ్ పార్టీకే కాదు, నక్సల్ వారి ఉద్యమంతో అనుబంధంగా ఉన్నటువంటి ఏదైతే అనుకుంటున్నామో దాంతో పాటుగా ఆయన ప్రజా జీవితంలో కలవాలని చెప్పేసి కూడా వచ్చాడు. ఆయన మీద వందలాది కేసులు ఉన్నాయి, వేలాది కేసులు, వందలాది కేసులు ఉన్నా కూడా వాటన్నింటిని దాటుకొని నిలబడ్డటువంటి వ్యక్తి గద్దరు. ఇలా కళాకారులకు అందరికి కూడా, కళాకారులకే కాదు సామాజికంగా ఉద్యమాలు చేసేటువంటి అందరికీ ఒక అంబేద్కర్ ఐడియాలజీని, పూలే ఐడియాలజీని అందించినటువంటి పాటల ద్వారా అందించాడు. వాళ్ళ నాన్నగారు అంబేద్కర్ బుద్ధిజాన్ని తీసుకుని ఆయన మహారాష్ట్రలో వాళ్ళ కుటుంబం నుంచి బుద్ధిజం నమ్మినటువంటి కుటుంబము. ఆ తర్వాత ఆయన చదువుకుంటే యూనివర్సిటీ స్థాయిలోనే అంబేద్కర్ బుర్రకథలు మొదటిసారి నేర్చుకొని బుర్రకథలను వ్యాప్తి చేసి రేడియోల ద్వారా, జేబీ రాజు గారి ఇంటర్వ్యూలో చూసాం మనం, ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు గద్దర్ గారు విఠల్ గారు ఎక్కడుండని చెప్పేసి అక్కడికి వెళ్ళి ఆయన్ని తీసుకొచ్చి అంబేద్కర్ బుర్రకథల్ని వాళ్ళ వాళ్ళన వినిపించాడు. అట్లా అంబేద్కర్ ఐడియాలజీతో నేర్చుకొని ఆ తర్వాత ఆ విప్లవ భావాలు నేర్చుకున్నటువంటి వ్యక్తి గద్దర్. ఆయన పూర్తి పేరు విఠల్. అటువంటి గద్దర్ ఇవాళ లేకపోవడం అనేది మన సమాజం బాధపడుతున్నటువంటి దృశ్యం. గద్దర్ నేను ఇటీవల కాలంలో ఆరోగ్యం బాగాలేకపోయింటూ కూడా గద్దర్ అన్న నన్ను చూస్తానికి హాస్పిటల్కి వచ్చి నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. హాస్పిటల్లో ఉండి షుగర్ ఉంటే పర్వాలేదు, ఏం కాదు నాకు కూడా షుగర్ ఉందని చెప్పేసి ధైర్యంగా ముందు నిలబడ్డాడు. ఇవాళ తెలంగాణ వచ్చిందంటే గద్దరు ఒక గుండెకాయగా నిలబడ్డాడు. గద్దరు తెలంగాణ రావడానికి ఒక మార్గదర్శకంగా నిలబడ్డాడు. కాబట్టి గద్దర్ని గుర్తు చేసుకోవడం ఈ తెలంగాణ సమాజం అవసరము అని చెప్పేసి భావిస్తూ, ఆయన మీద నేను 25 సంవత్సరాల క్రితం రాసిన పాట ఇప్పుడు మీ ముందు వినిపిస్తా. గద్దరు మీద 25 సంవత్సరాల క్రితం నేను 10వ తరగతి పూర్తి అయిన సందర్భంలో ఆ సమయంలో ఆయన మీద కాల్పులు జరిగినాయి. ఆ కాల్పుల్ని నేను రాసినటువంటి పాట.
వంద వందనాలు వందనమో అన్న గద్దరన్న నీకు వందనమో అన్న వందనాలు వందనమో అన్న గద్దరన్న నీకు వందనమో అన్న వంద వందనాలు వందనమో అన్న గద్దరన్న నీకు వందనమో అన్న వందనాలు వందనమో అన్న గద్దరన్న నీకు వందనమో అన్న ప్రజాపూరు పాట ప్రాణమే గద్దరు కష్ట జీవుల వాణి కోటి గొంతుల వీణ వంద వందన వందనమో అన్న గద్దరన్న నీకు వందనమో వంద వందనాలు వందనమో గద్దరన్న నీకు వందనమో రన్న అలుకు జల్లిన వాన సినుకుల్లాగన్న సిటసిట నీ నోట పాటొచ్చేరన్న నీ నోట పాటొచ్చేరన్న సిటసిట నీ నోట పాటొచ్చేరన్న గలగల పారేటి ఏరుల్లాగన్న ఊళ్ళంట నీ పాట బారిందోరన్న ఊళ్ళంట నీ పాట బారిందోరన్న ఊళ్ళంట నీ పాట బారిందోరన్న ఇట్లా గద్దరు పాట ఇవాళ సిరిమల్ల శెట్టి కింద లచ్చువమ్మో లచ్చువమ్మని వందలాది వేలాది మంది నాట్లేసేటువంటి కార్మికులు శ్రమజీవులు తమ యొక్క పాటని పాడుకున్నారు. అట్లా సిరిమల్ల శెట్టి కిందే కాదు కార్మికుల దృక్పథమే కాదు మహిళల దృక్పథానికి కూడా ఆయన ఆదర్శంగా నిలిపాడు. అట్లా నిండు అమాస నాడు ఒలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టిందమ్మో ఒలచ్చ గుమ్మడి నిండు అమాస నాడు ఒలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టిందమ్మో ఒలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడ రాలే ఒలచ్చ గుమ్మడి అత్త తొంగి చూడలేదు ఒలచ్చ గుమ్మడి మొగడు ముద్దాడ రాలే ఒలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టిందమ్మో ఒలచ్చ అమ్మ బత్తలల్ల చుట్టుకొని ఒలచ్చ గుమ్మడి బాయిల బడయ్యబోతే ఒలచ్చ గుమ్మడి బట్టలల్ల చుట్టుకొని ఒలచ్చ గుమ్మడి బాయిల బడయ్యబోతే ఒలచ్చ గుమ్మడి అమ్మ గంగమ్మ కుంగు జాపి ఒలచ్చ గుమ్మడి సెల్లెదానమియమనే ఒలచ్చ గుమ్మడి గంగమ్మ కొంగు జాపి ఒలచ్చ గుమ్మడి గుమ్మడి ఇట్లా మహిళల మీద ఆయన రాసిన పాట. అట్లే అమరవీరుల మీద ఆయన రాసిన పాట వరంగల్లో జరిగినటువంటి మీటింగ్లో లక్షలాది జనము వచ్చి ఆ సభని విజయవంతం చేస్తే అనేక మంది కడుపు కోత తల్లుల్ని ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా రాసిన పాట. అంటే ఇట్లా తెలుగు సమాజంలో కానీ విప్లవ సమాజంలో కానీ ఇవాళ గద్దరు లేని లోటు ఎవరు తీర్చలేనటువంటిది. గద్దరికి సంబంధిత స్థానం ఈ ప్రభుత్వం కల్పించాలని ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యమయాత్రని తీసుకో అంత్యమయాత్రని జరపాలని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను.